రాప్తాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసుల పట్ల ప్రవర్తించిన తీరు చాలా హేమైన చర్య అని భారతదేశంలో న్యాయ వ్యవస్థ తర్వాత ప్రజలు పరిరక్షించడంలో పూర్తి బాధ్యతలు స్వీకరిస్తుంది ఒక పోలీసు వ్యవస్థే అని అటువంటి పోలీసు వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి చెన్నై కొత్తపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ చిన్న గౌస్ నిన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రవర్తించిన తీరు యావత్ ప్రజల హృదయానికి బాధ కలిగించే విషయమని ఒక పోలీసు అధికారి అనుకుంటే 24 గంటల రాజకీయ నాయకుడు కాగలరని అదే రాజకీయ నాయకులకు 24 సంవత్సరాల సమయం ఇచ్చినా పోలీసు అధికారి కాలేడని ప్రజాస్వామ్యంలో పోలీసుల పట్ల ఏ విధంగా ప్రవర్తించాలో తెలియని నాయకులు అధికారులకు వస్తే ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ఆయన విమర్శించారు. రాత్తడు నియోజకవర్గం చెన్నై కొత్తపల్లిలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రవర్తించిన తీరు చూస్తే చాలా బాధాకరం. ఎందుకంటే ఈ భారతదేశంలో ఒక అత్యున్నత న్యాయస్థానం తర్వాత రాష్ట్ర ప్రజలనైతేనేమి దేశ ప్రజలనైతేనేమి కాపాడేది ఒక పోలీసు వారు మాత్రమే. అటువంటి పోలీసుల పట్ల నిన్న ఒక సీనియర్ నాయకుడు అయితేనేమి, ఒక మాజీ మంత్రి గారు అయితేనేమి, ఒక యువ నాయకుడు అయితేనేమి వీళ్ళు ప్రవర్తించిన దౌర్జన్యమైన తీరు చాలా బాధాకర విషయం. ఇప్పటికైనా మేము గ్రహించేది ఏమంటే, అయ్యా మీరు మాజీ ఎమ్మెల్యేగా, మాజీ ఎంపీగా, మాజీ జిప్మీ చైర్మన్గా పనిచేశారు. ఈ పనిచేసే కాలంలో మీకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడింది ఎవరు తెలుసా? వాళ్ళ పట్ల మీకు లేని కోపము, ప్రజాస్వామ్యాన్ని న్యాయ వ్యవస్థను కాపాడుతున్నటువంటి ఒక సిఐ గౌస్ పీరా గారి పైన మీరు ప్రవర్తించిన తీరు ఏమాత్రం కరెక్ట్ అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే శాంతి భద్రతలు పరిరక్షించడంలో ఎంతో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి పోలీసులు, ఈ పోలీసులు అనే వారే లేకపోతే రామగిరి ప్రాంతంలో మీకు తెలుసు మీ తెలుగుదేశం పార్టీలో ఎంత గూండాగిరి, ఎంత రాజకీయ కలుగుబడిన అడ్డు పెట్టుకొని పోలీసుల్ని, లేకపోతే ఈరోజు మీరు పోలీసులు ఎలాగుంటారంటే రేపు పొద్దున్న తెలుగుదేశం పార్టీకి పొరపాటున అధికారంలోకి వస్తే పోలీసుల పట్ల మీరు ప్రవర్తించిన నిన్న తీరు చూస్తే భవిష్యత్ కాలంలో మీరు పోలీసుల్ని ఒక గుర్ఖాలాగానో ఒక సెక్యూరిటీ గార్డ్ లాగానే మాత్రమే చూడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి చెబాష్ పోలీస్ అనిపించుకున్నటువంటి గౌస్ పీరా తీరుని మన రాష్ట్రంలోని పోలీసులు అంతా హర్షించాలి. ఇప్పటికైనా మేము తెలుగుదేశం పార్టీ నాయకులకు హెచ్చరిస్తున్నాం, పొరపాటున కూడా మరొకసారి నిన్న ప్రవర్తించిన తీరు పోలీసుల పట్ల ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోబోమని ఉపేక్షించేది లేదని చెప్పి హెచ్చరిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక అపోహలో ఉన్నారు. ఆ అపోహ ఏమంటే, ఈ వైసీపీ పార్టీ తరఫున గెలిచి ఏడో దొంగచాటున ఢిల్లీలో దాక్కున్నటువంటి త్రిబులార్ అని చెప్పుకుంటారే రఘురామకృష్ణరాజు గారు, ఒక చేపట్టిన సర్వేలో తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో రానున్న కాలంలో అధికారంలోకి వస్తుందనే ఒక భ్రమతో తెలుగుదేశం పార్టీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఏమి ప్రజాస్వామ్యంలో పోలీసుల పట్ల కూడా చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు, వారిని అంటే చాలా చిన్న చూపు చూస్తూ వాళ్ళు ఏం చేసుకుంటారులే అని అనవసరం పెడుతుంది. ఈరోజు చెప్తున్న పోలీసులు అనేవారే నిజంగా కళ్ళు తెరిస్తే మీరు భూస్థాపితమవుతారు. పొరపాటున కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు మరొకసారి హెచ్చరిస్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం చంద్రబాబు నాయుడు అనే ఒక దుర్మార్గుడు కళాంతకుడు ఉన్నంత వరకు